తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి ఇవన్నీ కొంతమంది చాదస్తమని కొట్టిపారేస్తారు ఇవి ఆచరిస్తారా లేదా అనేది వారి వారి వ్యక్తిగతం సంప్రదాయంలో భాగంగా మన పెద్దవాళ్ళు ఆచరించిన కొన్ని నియమాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు చల్లకూడదు నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్తంతైనా జరిగి కూర్చోవాలి కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగాలు వస్తాయి అంటారు మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి బట్టలు అలచిన నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది ఇల్లు ఊర్చిన చీపురు నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు సంధ్యాకాలంలో సంసారం నిషేధం అలాగే నిద్రపోకూడదు ఆహారాన్ని తినకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహమైతే ఎత్తు తక్కువగా ఉండాలి కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక్క కుంది దీపం పెట్టేవాళ్ళు మూడు వత్తులు వేయాలి రెండు అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది రోజువారి దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో దీపారాధన నూనె అని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి స్తోమత లేకపోతే ఆముదాన్ని తెచ్చుకోండి లేదు కొబ్బరి అయినా తెచ్చి వాడాలి కానీ కల్తీ నూనె వాడకండి పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి అలానే ఉంచకూడదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లే పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే అవి స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోవాలి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు వండేటప్పుడు పొరపాటుగా కూడా మాట్లాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహాదోషం పొరపాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది ఇంటి ముంగిటలో తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమలపాకు గౌరమ్మ మైలగాలి తగలకూడదు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు